తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు ఉంది దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు అలవి కాని హామీలు ఇచ్చాడు. ఆ తర్వాత వాటిని విస్మరించాడు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఊరికి వెళ్లినా ఆయనకు చుక్కెదురు తప్పడం లేదు. రఘునందన్ రావు వారం రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా మూడేండ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో పాటు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆయనను నిలదీస్తున్నారు. గురువారం దుబ్బాక నియోజకవర్గంలోని రాయపూర్ మండలంలో వీరానగర్ రామ్సాగర్ గ్రామాల్లో రఘునందన్ ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామాల ప్రజలు మహిళలు ఆయనను అడ్డుకున్నారు. వీరానగర్లో గ్రామస్తులు చుక్కలు చూపెట్టారు. గత ఉప ఎన్నికల హామీలు ఏమయ్యాయి, మళ్ళీ మా గ్రామానికి ఎందుకు వచ్చావంటూ ఆ గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగ యువతకు భృతి, రైతులకు జోడేండ్ల నాగలి, నిరుపేద వధువు వివాహానికి ఆర్థిక సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి దుబ్బాకలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తారంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ప్రత్యేక నిధులు తెచ్చి తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసగించావంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో బీజేపీ ప్రచారం నిర్వహించవద్దని గ్రామస్తులు అడ్డుకున్నారు. చేసేదేమీ లేక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయారు. అనంతరం రామ్సాగర్ గ్రామానికి ఆయన వెళ్లగా ఇదే పరిస్థితి ఎదురైంది. ఓట్ల కోసం తప్ప బీజేపీ నాయకులకు అభివృద్ధి సోయి లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఎమ్మెల్యే చేసిన ఒక్క అభివృద్ధి పనైనా ఉందా అని ప్రశ్నించారు. 10 రోజుల కిందట దుబ్బాక నియోజకవర్గంలో రఘునందనరావు చీరలు గొడుగులు పంపిణీ చేశారు. ఈ విషయంపై రామ్సాగర్ కు చెందిన మహిళలు ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. గ్రామాల్లో బీజేపీ నాయకులు చీరలు పంచి తమ ఇండ్లలో గొడవలకు దారి తీశారంటూ కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరలు పంచాల్సిన అవసరం ఏముంది అంటూ నిలదీశారు. మీ చీరలకు ఆశపడి బీజేపీకి ఓట్లు వెయ్యాలా అని మరికొందరు మహిళలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ గ్రామంలో సైతం ప్రచారం అర్ధాంతరంగా ముగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 2 రోజుల క్రితం ఇందుప్రియాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులను బస్ సౌకర్యం కోసం ఆ గ్రామ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లారు. కనీసం ఓటు హక్కు కూడా లేని విద్యార్థులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు ప్రకటించడంతో విద్యార్థులు బేలముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ గ్రామానికి వెళ్లినా నిలదీతలు ఎదురవుతుండటంతో రఘునందన్ రావు అసహనానికి గురవుతున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక పెరగడంతో అయోమయానికి గురవుతున్నట్లు తెలిసింది.